కేజీఎఫ్ టూ వచ్చి వన్ ఇయర్ దాటింది ఈ వన్ ఇయర్ నుంచి కొత్త సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా పినర్ ఆఫ్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు రాకీభాయ్ అయితే సడన్ గా కేజీఎఫ్ త్రీ ట్రెండింగ్ లోకి రావడంతో యష్ రాకీభాయ్ క్యారెక్టర్ లో తిరిగి వస్తాడు అనుకున్నారంత కానీ యష్ ట్రాక్ మార్చాడు ఎవరూ ఊహించిన దర్శకురాలికి సినిమా అవకాశం ఇచ్చాడు కేజీఎఫ్ టూ వన్ ఇయర్ సందర్భంగా హోంబలే ఫిల్మ్ రిలీజ్ చేసిన వీడియో ఇది ట్రైలర్ చూస్తే కేజీఎఫ్ త్రీ చూసిన ఫీలింగ్ కలుగుతోంది పైగా ట్రైలర్ చివర్లో కేజీఎఫ్ త్రీ ఇన్ఫర్మేషన్ అందించడంతో రాకీ బాయ్ మళ్లీ తుఫాన్ తీసుకొస్తాడని ఎక్స్పర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే మరోసారి కేజీఎఫ్ తుఫాన్ వచ్చేందుకు ఇంకా సమయం ఉంది ఆ మాటను శాండల్వుడ్ వర్గాల చెప్పుకొస్తున్నాయి కేజీఎఫ్ టూ తర్వాత యష్ కేజీఎఫ్ త్రీతో కాదు మాలీవుడ్ డైరెక్టర్ దాస్తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడట ఎనభై ఏడవ ఆస్కార్ పురస్కారాలకు ఇండియా నుంచి అఫీషియల్గా ఎంట్రీకి వెళ్లిన లయర్స్ రైస్ అనే సినిమాకు దర్శకురాలుగా పనిచేసింది గీతూ మోహన్ దాస్ గతేడాది కాలంగా గీతూతోనే కొత్త సినిమాకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్లో యష్ బిజీగా ఉన్నాడట త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అనౌన్స్మెంట్ రానుందని కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ ఈసారి కమర్షియల్ దారిలో కంటే కంటెంట్ ఓరియెంటెడ్ మూవీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాడనే విషయం అర్థమవుతోంది